తల్లీ కొడుకు ఆత్మహత్య విషయంలో రామయ్యంపేటలో విచారణ చేపట్టేందుకు వచ్చిన డీఎస్పీ జైపాల్ రెడ్డి సీఐ నరేష్లకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ స్నేహితుడు బాసం శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ మహిళా మోర్చా జిల్లా నాయకురాలు అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లీ కొడుకుల ఆత్మహత్యలకు కారకులైన టీఆర్ఎస్ పార్టీకి చెందిన జితేంద్ర గౌడ్ యాదగిరిలను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేందర్ చారి, ఓబీసీ అధ్యక్షులు కటిక కార్దిక్, సీనియర్ బీజేపీ నాయకులు చింతల శేఖర్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు సీతారాములు, స్వామి పాల్గొన్నారు. సంచలనం సృష్టించింది. ఏంటంటే ఈ యొక్క టీఆర్ఎస్ నాయకుడు మున్సిపాలిటీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఏదైతే వీళ్ళ టీఆర్ఎస్ నాయకుడు అదేవిధంగా సీఐ గారు ఉన్నారో వాళ్ళను రక్షించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు డిఎస్పీ మాన్స్వాడ డిఎస్పీ గారిని విచారణ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మేము వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాము. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మీడియా వాళ్ళందరికీ కూడా ఎటువంటి స్పందన లేకుండా సమాచారం ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ కోసం అడిగితే 3 గంటల నుంచి ఇక్కడ ఉన్నా కానీ పత్రికా విలేకరులకు ఏమాత్రం డీఎస్పీ గారు సహకరించకుండా సమాధానాలు చెప్పడం జరిగింది. అందరం చూస్తూ ఉన్నాము. దీని వెనుకాల ఎటువంటి రాజకీయ కుట్రలకు కోణాలకు తావు లేకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరగాలని, ఈ యొక్క సంతోష్ వారి కుటుంబానికి న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎవరైతే కేటీఆర్ గారు మినిస్టర్ గారు ఉన్నారో వెంటనే ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ ఇటువంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే ఈ యొక్క పార్టీ తక్షణ చర్యలు తీసుకోవాలి, వెంటనే ఇతన్ని సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులను వెంటనే ఈ యొక్క పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాము. నిన్న చూసినట్టు ఉన్నట్టయితే నిన్న సాయంత్రము ఏం చెప్తున్నారో మాకు చాలా బాధగా ఉన్నది. మేము అసలు ఇటువంటి పరిస్థితి అయితేదని అనుకోనే లేదు. ఒకరు నమ్ముకుంటూ సమాధానం చెప్తే వాళ్ళ దగ్గర విషాదం అనేది ఎటువంటి బాధ కూడా కనిపించలేదు. మేము వీడియోలు చూస్తూ ఉన్నట్టయితే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ వివిధ పార్టీల నాయకులు తీసుకెళ్లి శవాన్ని మా ఇంటి దగ్గర వేసిరని చెప్తున్నారు. ఎవరు కూడా వేయలేదు. ఈరోజు చూస్తే 2000 మందితో ఈ యొక్క మీ మున్సిపాలిటీ చైర్మన్ 30 ఏళ్ళ రాజకీయం చేసినాం, 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నామని చెప్తున్నారు. 30 ఏళ్ళ రాజకీయంలా మీరు మీ పరిస్థితి ఏంది? మీరు అప్పుడు 30 ఏళ్ల కిందట ఎట్లున్నారు? ఇదే జితేందర్ గౌడ్ ఎట్లున్నాడు, ఇదే సరాఫ్ యాదగిరి ఎట్లున్నాడు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది?